అనుభవం కాదు ముఖ్యం, ఆచరణ. అనుభవం అందరికీ ఏదో ఒక దశలో వస్తుంది, కానీ అనుభవంలో నుంచి కూడా మంచిని తీసుకొని ఆచరిస్తేనే దానికి దీనికి విలువ అనేది ఉంటుంది. ఆ విలువ లేనప్పుడు మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద అధికార పీఠంలో ఉన్నా ఉత్తదే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి మంచి వచ్చాడు, చాలా కాలమే అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, సపరేట్ అయినాక కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా, ప్రజలిచ్చిన అవకాశాన్ని ఆయుధంగా మలుచుకొని పనిచేస్తుంటే ప్రజల మనసులో ఎప్పటికీ వాళ్ళే ఉండేదేమో, కానీ అలా చేయలేదు. ఇప్పుడు ఏకంగా నడి బజార్లో సైతం ప్రశ్నించేదానికి ప్రజలు ధైర్యంతో ముందుకు వస్తుంటే దిక్కు తోచని స్థాయిలో చంద్రబాబు టీడీపీ పడిపోయింది. చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ ప్రోగ్రాంలో ఏకంగా ఆయను యువ రైతు కడిగి పారేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహించేందుకు చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ఇదే క్రమంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు, యువ రైతులు, వాళ్ళ తల్లిదండ్రులు అంతా కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ఓ యువ రైతు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు రైతులకు అసలు ఏం చేశారు? రైతుల నష్టం చూడలేక జగన్మోహన్ రెడ్డి గారు చెలించిపోయారు. నష్టపోయిన రైతుల విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ గట్టిగా గళమెత్తారు. అధికారం మీకు ఇచ్చాం, మీరు ఏం చేశారు? ఎప్పుడు ప్రజల కోసం మాట్లాడే మీరు అసలు మాకు పర్ఫెక్ట్ విధి విధానాలతో రైతులకు న్యాయం చేశారా? అవినీతిలో అడ్డంగా చాలాసార్లు దొరికిన మీరు మేము దొంగలం కాదు దొరలం అంటారు, అది ఎలా సాధ్యం? కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటారు, నిరూపించి నిరూపించి అంటారు. మరి నిరూపించు అనే వాళ్ళు స్టేలు ఎందుకు తెచ్చుకున్నారని నేరుగా ఓ యువత, యువ రైతు ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు ముఖం తెల్లబోయింది. ఇటీవల నారా లోకేష్ను సైతం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లోకేష్కు ఇమేజ్ అంతగా లేదు కాబట్టి ప్రశ్నించినా పరువు పోయినా కాస్తో కూస్తో లైట్ తీసుకున్నాం. కానీ 40 ఏళ్ల సీనియర్ అధినేత అని చెప్పుకునే చంద్రబాబుకు సైతం ఇదిగో ఈ రోజు వస్తుందని అనుకోలేదు. కానీ ఆ రోజు వచ్చింది. ఇంత దారుణంగా పరువు పోయినాక ఇంకేం మాట్లాడతారు బాబు గారు? వాడిని తిట్టాడు. ఎవడ్రా నువ్వు? కొందరు అక్కడిక్కడ మోపయ్యారా? నిన్ను ఎవరు పంపించారో నాకు తెలుసుది, వాడిని లాగేయండి అంటూ చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. నేరుగా ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పలేని స్థాయిలో మనం ఉంటే ఓటమి ఆల్రెడీ మన వెనకాల ఉన్నట్టే కదా బాస్. ఇక మీరు జన్మల ముఖ్యమంత్రి కాలేరు అంటూ ప్రజానికం ఆగ్రహిస్తుంది. చంద్రబాబు నాయుడు అవినీతి మొత్తం కూడా బయటకు తీయాలని ప్రభుత్వానికి ప్రజానికం కోరుతుంది. ఏపీ వ్యాప్తంగా టీడీపీకి దారుణమైన అపవిజయం రాబోతుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే పార్టీ కనుమరుగయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదంటున్నారు రాజకీయ నిపుణులు.